శర్మ గుర్తుందా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ అరంగేట్రం చేసిన సుందరాంగి ఈమె. చిరుతలో చరణ్ తో కలిసి చిందలేసిన ఈ వయ్యారిని మెగా ఫ్యాన్స్ అయితే అస్సలు మర్చిపోలేరు. ఆ తర్వాత మళ్లీ వరుణ్ సందేశ్ సరసన కుర్రాడులో కనిపించాక ఇక టాలీవుడ్ వైపు నేహా శర్మ తిరిగి కూడా చూడలేదు. తన బేస్ ను ముంబై మార్చేసి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. మొదట్లో బాలీవుడ్ లో భారీగా ఆఫర్స్ ఏమీ వచ్చేయలేదు, కానీ పెద్దగా గ్యాప్ లేకుండా కెరీర్ మాత్రం కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు మాత్రం నేహా శర్మకు మంచి టైం వచ్చినట్లుగా ఉంది. రెండు సినిమాలు ఆల్మోస్ట్ రిలీజ్ కి రెడీ అయితే ఇంకో రెండు సినిమాలు షూటింగ్ ను జస్ట్ సమ్మర్ కి ముందే స్టార్ట్ చేసింది. మరో రెండు ప్రాజెక్టులు అమ్మడు సైన్ చేయడమే లేట్ అంటున్నారు. అలా అరడజన్ ఆఫర్స్ చేతిలో పెట్టుకుని కెరీర్ మొత్తానికి పీక్ స్టేజ్ లో ఉన్న నేహా శర్మ ఇప్పుడు చిరుతలా రెచ్చిపోతుంది. ముఖ్యంగా సోషల్ నెట్వర్క్లలో అమ్మడి హంగామా మామూలుగా లేదు. రెచ్చిపోయి మరీ సెల్ఫీలు పోస్ట్ చేసేస్తోంది. సెల్ఫీలు పోస్ట్ చేయడం సాధారణమే అయినా అన్నింటిలోనూ క్లీవేజ్ ఎక్స్పోజింగ్ ఉండటమే కామన్ పాయింట్. అన్ని ఫోటోల్లోనూ తన అందాలు కనిపించేలా జాగ్రత్త పడ్డం చూస్తుంటే అందాల డోస్ పెంచేసి ఆఫర్లకు వలవేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. చేతిలో అరడజన్ ప్రాజెక్టులు పెట్టుకుని ఈ రేంజ్ స్పీడ్ చూపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ ను ఏలుతోంది ఖాన్ త్రయం. వీరిలో ఒకప్పుడు షారుఖ్ ఖాన్ నెంబర్ 1, తర్వాతి స్థానంలో సల్మాన్ ఖాన్ ఉండేవాడు. అమీర్ ఖాన్ ది 3వ స్థానం.